నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు నమస్తే నాన్న సో న్యూమరాలజీ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఎం అనే లెటర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు మనం సో ఈరోజు లెటర్ ఎం వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎలా ఉండబోతుంది అసలు లెటర్ ఎం క్వాలిటీస్ ఏంటి ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి లక్కీ నెంబర్స్ ఏంటి లకీ కలర్స్ ఏంటి లకీ స్టోన్ ఏంటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎలా ఉండబోతుంది క్లియర్గా తెలుసుకుందాం సో లెటర్ ఎంకి సంఖ్యాబలం చాల్డియన్ సిస్టమ్ అండ్ కబాలా సిస్టంలో వాల్యూ నాలుగు నాలుగు అంటే రాహు రాహు ఇస్ ఫార్ నిజాయితీ హార్డ్ వర్కింగ్ కెపాసిటీ అండ్ లాట్ ఆఫ్ స్కిల్ సో చాలా చాలా పటుదల నిజాయితీ కష్టపడే గుణం రాహుకి సొంతం ఇక్కడ డిఫెక్ట్ ఏమంటే లెటర్ ఎంతో పేరు చక్కగా ఉన్నవాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు ఎందుకంటే ఎం అంటే నాలుగు రాహులో అందరి పేర్లు బాగలేవనుకోండి అంటే ఫిఫ్టీ పర్సెంట్ బాగున్నాయి వాళ్ళని ఆపే శక్తి ఎవరికీ లేదు పేరు బాగుందంటే సక్సెస్ 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 ఎంలో ఉండి కూడా పేర్లోని అక్షరాలు బాగలేవు అంటే కష్టం మీద కష్టం దేవుడు వీళ్ళకి అన్నీ ఇచ్చి అదృష్టాన్ని మిస్ చేస్తాడు సో లెటర్ ఎంలో నిజాయితీ ఉంది కష్టపడే గుణం ఉంది పట్టుదల ఉంది టాలెంట్ ఉంది అదృష్టం ఉండదు పేరు బాగలేకపోతే పేరు బాగుంటే వెలుగు గెలుపు టాప్ ప్రపంచం మీద టాప్లో కాలు ఉంటారు సో లెటర్ ఎంతో టాప్లో ఉండే రెండు పేర్లు ఒకటి మన ఆంధ్ర తెలంగాణలో ఉండే మహేష్ బాబు సో ఇండియా లెవెల్లో టాప్లో ఉండే ముఖేష్ అంబానీ ఈ రెండు పేర్లు కూడా అద్భుతంగా కుదిరాయి ఇవి కరెక్షన్ తీసుకున్న పేర్లు కాదు తల్లిదండ్రులు పెట్టడమే అద్భుతంగా పెట్టడం సో ఎంతో ముకేష్ ముకేష్లో ఆరక్షరాలు ఇరవై మూడో నంబర్ సిక్స్ లెటర్స్కి ట్వంటీ త్రీ మహేష్లో సిక్స్ లెటర్స్కి ట్వంటీ త్రీ అలా ప్రపంచ ధనవంతుడు ముఖేష్ అంబానీ బాగుంది మహేష్ బాగుంది మహేష్ బాబు బాగుంది మహేష్ బాబులో ముప్పై నాలుగో నంబర్ థర్టీ ఫోర్ అంటే శాశ్వత పేరు డబ్బు కీర్తి శోభన్ బాబు థర్టీ ఫోర్ ఇలయరాజా థర్టీ ఫోర్ మహేష్ బాబు థర్టీ ఫోర్ అల్లు అర్జున్ థర్టీ ఫోర్ హీరో కృష్ణ మూడు వందల యాభై సినిమాల పైన నటించారు థర్టీ ఫోర్ సో లెటర్ ఎంతో పేరుండి పేరు చక్కగా కుదిరితే వాళ్ళు పట్టిందల్లా బంగారం ఏం చేసినా సక్సెస్ మీద సక్సెస్ అందుకే మనం చూస్తుంటాం లెటర్ ఎంతో చాలా మంది ఆ రేంజ్కి వెళ్ళకుండా పడిపోతుంటారు ఫర్ ఎగ్జాంపుల్ హీరో మనోజ్ చాలా టాలెంటెడ్ మోహన్ బాబు గారి పేరు చాలా బాగుంది థర్టీ సెవెన్ నంబర్ అయినా దాసనారాయణరావు గారు చెప్పారు నాకు నేను కీరో బుక్ చదివి మోహన్ బాబు పేరు థర్టీ సెవెన్ నా కొడుకు అరుణ్ కుమార్ కూడా థర్టీ సెవెన్ పెట్టాను బట్ మోహన్ బాబుని ఎవరు కట్టింగ్ చేయకుండా మోహన్ బాబు అని థర్టీ సెవెన్ ఆయన నంబర్ వన్ చేసేసాము బట్ మా అబ్బాయిని అందరూ అరుణ్ అరుణ్ అంటున్నారు అరుణ్లో ఎయిటీన్ నెంబర్ పడిపోయి ఆయన అబ్బాయి డౌన్ అయిపోవాల్సి వచ్చిందని సో దాసీనారాయణ గారు లాస్ట్ స్టేజ్లో చాలా డిస్కస్ చేసుకున్నాను నిమరాల్జీ గురించి ఆయన నిమరాల్జీ చాలా నమ్ముతాను ఎందుకంటే నారాయణరావు బాగాలేదు నారాయణరావులో తిరగలేదు సో లెటర్ ఎంతో పేరు బాగున్న వాళ్ళకి పట్టిందల్లా బంగారమే సో ఎంకి వాల్యూ ఫోర్ రాహు దీ ప్రకారం ఉంటుంది అనమాట రాహు దీవెనల వల్ల వీళ్ళు నిజాయితీగా ఉండి కష్టపడి పేర్లో బలం బాగుంటే వీళ్ళకి సక్సెస్ సొంతం అవుతుంది ఒక్కసారిగా వెలుగులోకి వస్తారు సో యూజువల్గా తల్లి చాటు తండ్రి చాటో బిడ్డలుగా పెరుగుతూ ఒక్కసారిగా సమాజంలోకి వచ్చి సక్సెస్ అందుకునే వాళ్ళు సో వైఫ్కి ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మహేష్ బాబు గారు ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో సంవత్సరానికి రెండు మూడు సార్లు విదేశీలు ప్ర పర్యటనలు ఫ్యామిలీతో విత్ ఫ్యామిలీ వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇచ్చే హీరోల్లో మహేష్ బాబు గారు ఒకరు ఈవెన్ ముఖేష్ అంబానీ కూడా వైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఫ్యామిలీకి టైం ఇస్తారు సో ఎం అనే లెటర్ వాళ్ళు పేరు బాగున్న వాళ్ళు కుటుంబానికి టైం ఇస్తారు ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తారు హెల్త్ కోసం చాలా కష్టపడతారు ఫుడ్ అనేది ఏదంటే తినరు చాలా డిసిప్లైన్డ్ ఫుడ్ ఉంటుంది అండ్ గివ్ ఇంపార్టెన్స్ టు ఫ్రెండ్స్ ఆల్సో సో ఫ్రెండ్స్ ఎవరన్నా ఇబ్బందులో ఉంటే సహాయం చేసే దయాగుణం కూడా లెటర్ ఎంకి చాలా చాలా ఉంటుంది వీళ్ళు ఎంత దానం చేసినా వీళ్ళు ఇంకా పైకి వెళ్తూనే ఉంటారు కానీ డౌన్ కారు సో వీళ్ళు లక్కీ స్టోన్ గోమేదికం మోర్ దెన్ త్రీ క్యారెట్స్ నేను ఫైవ్ పాయింట్ ఫైవ్ క్యారెట్స్ వేసుకున్నాను మోర్ దెన్ త్రీ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ ఆర్ రింగ్ ఫింగర్ లేదా మెడలో డాలర్ రూపంలో వేసుకోవచ్చు ఈ స్టోన్స్ పర్టికులర్గా మనం తిరుపతి కాళాశ్రమ మధ్యలో అంజమెడిన విలేజ్లో నూట ఎనిమిది రోజులు పూజలో పెట్టి క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ పూజలో ఉన్న స్టోన్స్ తీసుకోవడం ఉత్తమం ఈ స్టోన్స్ వేసుకోవడం ద్వారా దైవ శక్తి మనల్ని రక్షిస్తూ దీవిస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది పైన విజయం మంచి ఆరోగ్యం ఈ గోమేదకం వల్ల వస్తుంది సో లెటర్ ఎం అంటే ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఎయిట్ సో ఈ రాహు శని కలయికలో పేరు బాగున్న లెటర్ ఎం వాళ్ళకి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అద్భుతంగా ఉండబోతుంది పేరు బాగలేని వాళ్ళకి ఈ రాహు శని కలయిక వల్ల చికాకులు చింతలు బాధలు కష్టాలు సో ఫోర్ అండ్ ఎయిట్ ఫోర్లో నంబర్ బాగుంటే ఎయిట్ దీవిస్తుంది పైకి తీసుకెళ్తుంది ఫోర్లో ఉండి ఎం ఉండి పేర్లో లెటర్స్ సంఖ్యాబలం బాగాలేకపోతే ఫెయిల్యూర్స్ మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ జాబ్లో ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్ అండ్ లెటర్ ఎం విల్ ఆల్సో కాజ్ డిప్రెషన్ సో లెటర్ ఎం యూజువల్గా ఈజ్ ఎ వెరీ గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ మనీ ఎం అంటేనే మనీ సో మైండ్ చాలా బాగా పనిచేస్తుంది మాస్టర్ మైండ్ లాగా ఉంటుంది నెగిటివ్ నెంబర్స్ ఉన్న వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నెగిటివ్ నెంబర్ ఉన్న వాళ్ళకి కష్టాలు తప్పవు సో లెటర్ ఎంతో ఉన్నవాళ్ళు అసలు మీ పేరులో బలం ఉందా లేదా చెక్ చేసుకోండి మీ పేరులో కానీ సెవెంటీ పర్సెంట్ కన్నా బలం ఎక్కువ ఉంటే మీకు తిరుగులేదు పేరులో బలము సెవెంటీ కన్నా తక్కువ ఉంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇబ్బందులు అడ్డంకులు కష్టాలు తప్పవు నేను లాస్ట్లో ఇచ్చిన దానికి ఆ వాయిస్ మీ పేరు డీటెయిల్స్ పెట్టండి నేను మీ పేరు బాగుందంటే మీకు ట్వంటీ ఫోర్ అద్భుతంగా ఉంటుంది బాగాలేదని చెప్పానంటే వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి పేర్లో మార్పులు చేసుకోండి విజయం సాధించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చాలామంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ మ్యారేజ్కి సంబంధించినటువంటి వాటి విషయాల్లో కూడా ముహూర్తం కోసం అని చెప్పేసి మీ ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకుంటారు సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే ప్రాసెస్ ఏంటి సో చాలామందికి పేరులో బలం ఉందా లేదా తెలుసుకోవాలంటుంది నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా ఇలా నాలాగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పంపియండి మీ పేరు బాగుందా లేదా వాయిస్ ఇస్తానని చెప్పి నాకు తెలిసి ప్రపంచంలో ఇంత జరగలేదు జరగదు కూడా ఇంత టైము ఇంత నాలెడ్జు ఇంత ఓపిక నాకు తెలిసి ఎవరికి ఉండదు నేను క్లయింట్స్కి ముందే ఇంట్లో కూర్చొని అపాయింట్మెంట్ తీసుకోవాలా వద్దా క్లియర్గా వాయిస్ ఇస్తాను మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ నంబర్స్ ఏంటి రాంగ్ నంబర్స్ అనేవి హండ్రెడ్ నెంబర్స్లో లెవెన్ ఆర్ ట్వెల్వ్ రాంగ్ నెంబర్సే ఉంటాయి ఒకటి ఆరు ఎఫెక్ట్ ఉండకూడదు ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు ఉండకూడదు ఆరు మూడు ఉండకూడదు మూడు దేవతలు ఆరు రాక్షలు కలిస్తే ధ్వంసం ట్వెల్వ్ నెంబర్ ఉండకూడదు జీవితం అవుతాం అంతవరకు బాగుంటారు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు ఒక్కసారిగా అయిపోతుంది పన్నెండు ఉంటే పదమూడు ఉంటే సడన్గా కూల్చి అందరికి బాగుంటారు దివ్య భారతి బాగుంది రాజీవ్ గాంధీ బాగున్నారు సంజయ్ గాంధీ గారు బాగున్నారు బట్ ఆ పదమూడుని బ్లాస్ట్ నంబర్ సడన్ డెత్ నంబర్ అంటారు పదహారు యాక్సిడెంట్ నంబర్ కూల్ చేసే నంబర్ పద్దెనిమిది ఉంటే డైవర్స్ భార్యకి కావచ్చు ఆరోగ్యానికి కావచ్చు డబ్బుకి కావచ్చు మనశ్శాంతికి కావచ్చు సో నైన్టీన్ నంబర్ డిప్రెషన్ నంబర్ థర్టీ వన్ నంబర్ సడన్ బ్యాడ్ నంబర్ థర్టీన్ అండ్ థర్టీ వన్ ఆర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఇవి చాలా డేంజరస్ నంబర్ థర్టీ త్రీ సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్ బలి పశువు నంబర్ థర్టీ సిక్స్ నంబర్ కష్టం ఎక్కువ ఫలితం తక్కువ ఫార్టీ ఎయిట్ అగైన్ ట్వెల్వ్ రివర్స్ లైఫ్ ఫిఫ్టీ సెవెన్ గుండెల్లో మూడు కత్తులు సిక్స్టీ ఫోర్ నంబర్ ఒక మనిషిని పనుకోబెట్టి పీక నుంచి నడుముల కత్తులు దొప్పితే ఎలాంటి బాధలో ఉంటారో ఇట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ ఫెయిల్యూర్ హెల్త్ ప్రాబ్లం రిలేషన్ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం సో ఈ బ్యాడ్ నంబర్స్ లేకపోతే మీరు బాగున్నట్టే సో ఈ నేను చెప్పిన నెంబర్స్ లేకుండా ఉంటే మీకు కరెక్షన్ అవసరం లేదు సో మీ పేరులో ఈ నెంబర్స్ లేకపోతే మీరు లక్కీ సో మీ పేరులో ఏ నంబర్స్ ఉన్నాయో మీ పేరు పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే మీకు క్లియర్గా వాయిస్ ఇస్తాను మీ పేరు బాగుందని చెప్పానంటే యు ఆర్ లక్కీ మీ పేరు బాగలేదని చెప్తే వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకొని గైడెన్స్ తీసుకొని మంచి సొల్యూషన్తో ఎందుకంటే నేను లక్కీ పేరు ఎలా వాడుకోవాలి స్పెల్లింగ్ ఎలా వాడుకోవాలి మీ లక్కీ నెంబర్ ఏంటి లక్కీ కలర్ ఏంటి లక్కీ స్టోన్స్ ఏంటి సంతకం ఎలా చేయాలి ఇవన్నీ చెప్తా కాబట్టి ఫాలో అయితే లైఫ్ అంతా బాగుంటుంది సో మీ సమస్యలు పెట్టకండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్స్ పెట్టండి సో మొదటి నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాబట్టి నార్మల్ కాల్ చేస్తే మా బ్రదర్ మాట్లాడతారు సో నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ వాట్సాప్ నెంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో మీ పేరు బాగుందంటే యు ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ ఒక రాంగ్ నంబర్ ఉంటే దోషం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రొంగ్ రాంగ్ నెంబర్స్ ఉంటే ఫార్టీ టు సిక్స్టీ త్రీ రాంగ్ నంబర్స్ ఉంటే ఏం చేసినా కలిసి రాదు సో ఒక్క రాంగ్ నంబర్ ఉన్న అపాయింట్మెంట్ తీసుకొని సరి చేసుకోండి అండ్ డైలీ ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ మంత్గా న్యూబార్న్ బేబీస్ పుట్టిన వారం పది రోజులు ఇరవై రోజుల పిల్లలవి ఏదంటే ఆ పేరు పెట్టేసి రెండు వందల నుంచి మూడు వందలు వాట్సాప్లు వస్తున్నాయి ఈ పేరు అనుకున్నాము ఎలా ఉంది ఇలా సో న్యూబార్న్ బేబీస్కి వాయిస్ ఇవ్వడం మంచిది కాదు డైరెక్ట్ అపాయింట్మెంట్ స్క్రీన్లో కనబడి ఏ నెంబర్ కన్నా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఆ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసి నేనే మీకు పది పేర్లు ఇవ్వడం జరుగుతుంది అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఆ పది పేర్లు మీరు ఒక పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు నచ్చకపోతే మళ్ళీ పది పేర్లు పెడతాను అన్ని యూనిక్ నేమ్స్ డిఫరెంట్ నేమ్స్ అండ్ లేటెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ పేర్లు లేటెస్ట్ పేర్లు పంపడం జరుగుతుంది సో న్యూబార్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి వాట్సాప్ చేసినప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి సమస్యలు పెట్టకండి నేనే సమస్యలు చెప్తాను అండ్ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు నేనే సొల్యూషన్ ఇస్తాను సో ఆల్మోస్ట్ మండే టు సాటర్డే ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము సండే మణికొండలో ఆఫీస్ ఓపెన్ ఓపెన్లో ఉంటుంది ఫార్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ అపాయింట్మెంట్ కావాలి డైరెక్ట్ అపాయింట్మెంట్ కోసం స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి సండేకి బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే నేరుగా వచ్చినప్పుడు ఎన్నో మాట్లాడుకోవచ్చు మీ పేరులో ఏమేమి దోషాలు నేను చెప్తాను మీరు నాకు ఏదైనా చెప్పాలని చెప్పచ్చు చక్కటి సొల్యూషన్తో మీరు లైఫ్ అంతా బాగుండేలా గైడెన్స్ ఇస్తాను సో మీరు ఎక్కడి నుంచి వచ్చినా ఆన్లైన్లో తీసుకున్నా నా పక్కన లేకపోయినా నా పక్కనే ఉన్నట్టు భావించి బెస్ట్ గైడెన్స్ ఇస్తాను గాడ్ బ్లెస్ ఇవ్వాలండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్ర గారు చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి న్యూమరాలజీ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది లేదు ఆల్రెడీ ఉన్న లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి అనుకుంటే త్రూ లెటర్స్ నెంబర్స్ స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి సో దాని త్రూ మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మీరు డైరెక్ట్గా ఎవ్రీ సండే ఖచ్చితంగా మణికొండలో డైరెక్ట్ అపాయింట్మెంట్ ఉంటుంది సో ఆ త్రూ అయినా సరే మీరు వెళ్ళి డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ